నార్మల్లీ అంటే మన పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకో అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. మనమేమో మన కెరియర్ ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత పెళ్ళి చేసుకోవాలి. అంటే పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ, పిల్లలు, ఇదే ఉంటుంది. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. అంటే వాళ్ళకి ఎలా కన్వే చేయాలి ఇది, వాళ్ళు అర్థం చేసుకోరు, ఓకే చేసుకో అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో దానికి ఇది యాక్చువల్గా దీన్ని చాలా సింప్లిఫై చెప్పాలంటే, పెళ్లి చేసుకోవాలా మానాలా, పేరెంట్స్ చెప్పినప్పుడు చేసుకోవాలా మానాలా, అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండడమా, కెరీర్ ఇంపార్టెంటా, ఇది అబ్బాయిలకేంటి అమ్మాయిలకేంటి, ఇన్ని క్వశ్చన్స్ ఇందులో కలగలిసినాయి. మనం గర్ల్స్ తోటి ఉన్నాం కాబట్టి లెట్ అస్ దాన్ని లిమిట్ చేసేది ఓన్లీ అమ్మాయిల విషయంలో చూద్దాం. నేను ఇన్ని కన్ఫ్యూషన్స్కి ఇచ్చే ఒకే ఒక సమాధానం రామబాణం లాంటిది ఏంటని అడిగితే ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే, బీ స్పెసిఫిక్, నీకంటూ క్లారిటీ ఉండాలి. ప్యూరిటీ ఎట్ హార్ట్, క్లారిటీ ఎట్ మైండ్, ఇదే జీవితం. దాన్ని ఇంకోలా చెప్తాను, ఇట్ ఇస్ ఎ పర్సనల్ చాయిస్. మ్యారేజ్ చేసుకోవాలి అను అనుకుంటే నీకు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా పెళ్ళిలో కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ ఉండి తీరుతుంది. డిసైడ్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరు ఎక్కువ అవుతారు, ఎవరు తక్కువ అవుతారు, ఎలా అవుతారు వేరే కథ, బట్ కాంప్రమైజ్ మాత్రం అయి తీరాల్సిందే. కాంప్రమైజ్ అన్నప్పుడు అది కెరీర్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు, హాబీస్ కావచ్చు. నాకేమో ఏదో పప్పు కూర ఇష్టము, ఆమెకేమో వంకాయ కూర ఇష్టము, అక్కడ క్లాష్ రావచ్చు. ఈయనకేమో చిరంజీవి సినిమా ఇష్టం, ఆమెకేమో అతనికేమో రామచరణ్ తేజ సినిమా ఇష్టం, క్లాష్ రావచ్చు. సైరాకి వెళ్ళాలో రైరాకి వెళ్ళాలో ఉండొచ్చు. ఇట్స్ వెరీ క్వైట్ కామన్, ఇది డిసైడ్ అవ్వాలి. ఇంకా మూడవది, కెరీర్ అంటే ఏంటి? అసలు చాలామందికి తెలియదు, అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కెరీర్. చాలామంది ఏమనుకుంటారంటే కెరీర్ అంటే రెండు అంశాలు ఉంటాయి అనుకుంటారు. ఒకటి, నాకు ఎప్పుడు మనీ ఇచ్చేది. రెండు, నేను ఒక ఆఫీస్కో లేకపోతే ఒక కార్యాలయానికో వెళ్ళి పనిచేసేది అనుకుంటారు. కెరీర్ అంటే అది కాదు. నువ్వు నిరంతరము నీ జీవిత ఆశయంగా ఏదైతే ఒక పని చేస్తావో అది కెరీర్. నేను ఈ వీడియో వింటున్న ప్రతి హౌస్ వైఫ్కి చెప్తున్నాను, ముఖ్యంగా హౌస్ వైఫ్లు చెప్తున్నాను, కెరీర్ అంటే మీరు ఇళ్లల్లో చేసే వంట కూడా. మీకు తెలిసినో లేదో, ఇళ్లల్లో చేసే వంట, పిల్లల్ని పెంచడం కూడా కెరీరే. దానికి డబ్బు ఒకళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ లెక్క కట్టి ఇచ్చేది కాదు డబ్బు, ఒకళ్ళ లెక్క కట్టి ఇచ్చేది కాదు కెరీర్ అంటే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్, తీసేయండి, పక్కన పెట్టేయండి. ఇప్పుడు కెరీర్ అనేది అర్థం ఏమైంది? ఇప్పుడు నీ జీవిత ఆశయంగా పనిచేసేది కెరీరే. అందులో జాబ్కి కెరీర్కి తేడా చెప్తారు. జాబ్ అంటే ఈ కంపెనీలో పనిచేస్తే మూడు నెలలు పనిచేస్తే, మూడేళ్ళు పనిచేస్తే తర్వాత అనిపిస్తుంది ఇంకో కంపెనీకి వెళ్ళిపోతావు. కొంతకాలం ఏదో ఆర్కిటెక్ట్గా పనిచేస్తే, ఇక్కడ పని చేయకపోతే ప్లానర్గా వెళ్ళిపోతావు, ప్లానర్గా పని చేయకపోతే గుడికి వెళ్ళిపోతున్నావు. జాబులు మారుతుంటే కెరీర్ మారదు. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెరీర్ అండ్ జాబ్. అందులో కెరీర్గా నువ్వు డిసైడ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు చెప్పు నీ కెరీర్ అంటే ఏమనుకుంటున్నావు? జాబా, జాబులే కెరీర్ అనుకుంటున్నావా? డబ్బు వచ్చేదా, సాటిస్ఫాక్షన్ వచ్చేదా? ఇప్పుడు ఎప్పుడైతే మానసిక సంతృప్తిని కలిగించేది అయిందో, అప్పుడు ఇంట్లో వాళ్ళు కనుక నీకు ప్రెషర్ పెడుతున్నప్పుడు, నీకంటూ ఇలా ఉండాలి, ఇలా బతకాలి అనిపించినప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఫస్ట్ ప్రిమరీ పాయింట్ ఏంటి, ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం. ఇంట్లో వాళ్ళు మన మాట వినట్లేదు అంటే నాకు తెలిసి రెండు కారణాలు అయి ఉంటాయి. కారణం నెంబర్ వన్, వాళ్ళకి మన మీద నమ్మకం లేకపోవడం. తిరగేద్దాం దాన్నే, వాళ్ళకి మనం నమ్మకం కలిగించలేదేమో. రెండో కారణం, వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవడం. మేక్ దెమ్ టు బి అవేర్. వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించండి. అమ్మా కూర్చోబెట్టండి, మాట్లాడండి. మనందరూ మీరు గమనించారు లేదు, ఈ ప్రపంచంలో మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే వాడు మాట్లాడే లోపు మనం మాట్లాడుతున్న కావాలని గమనించండి. అసలు ఏం వద్దండి, ఈ ప్రపంచంలో అతిపెద్ద గొప్ప విషయం ఏంటంటే, పక్కోడు మాట్లాడుతుంటే ఏ పని చేయకుండా వినండి, నవ్వుతూ ఉన్నాం మధ్యలో ఎక్స్ప్రెషన్స్ హావభావాలు ఇస్తే ఇదంటే, ఎస్ యు ఆర్ రైట్,
అమ్మ మాట్లాడింది, ఎస్ యు ఆర్ రైట్, ఏమేమి పెళ్లి చేసేస్తా అమ్మ, ఎస్ యు ఆర్ రైట్, ఏమేమి, ఎస్ యు ఆర్ రైట్, విను అరగంట విన్నావు కదా అమ్మ, అరగంట విన్నాను కదా, ఒక్క మాట చెప్తానమ్మా, పెళ్లి చేయడానికి నీకు పెట్టేది 3 నెలల టైం, సంబంధం చూసి నన్ను కాపడానికి పంపించేంతవరకు, కానీ నాకు 30 ఏళ్ళ లైఫ్, నీ ఇష్టం అమ్మా, 3 నెలల్ని ప్రాధాన్యం ఇస్తానంటే ఎస్ ఐ ఒబే యువర్ ఆర్డర్, 30 ఏళ్ళ నా జీవితాన్ని తాకట్టు పెట్టాలంటే మాత్రం, అనకూడదంటే మాత్రం నా మాట ఒకటి విను అని అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలని, దాన్ని ఎదుటి వ్యక్తిని మాట వినే మానసిక వాతావరణం తీసుకురావడం అంటారు, ఎదురైతే మాట వినాలి ముందు, విను, విన్న తర్వాత నవ్వు, నమ్ము, ఆలోచించు, అప్పుడు చెప్పు. పేరెంటల్ దృష్టి కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ, అది కూడా చెప్పాలి. పేరెంటల్ దృష్టి ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకపోతే రెస్పాన్సిబుల్ పేరెంట్స్ కాదేమో అనుకుంటారు చాలామంది పేరెంట్స్. అంత ఏ పేరెంట్ అని వెళ్తారు, ఏమే వెంకటలక్ష్మి మీ అమ్మకి పెళ్లి చేయలేదా అనేసరికి అయిపోయా, మొత్తం వేసుకున్న మేకప్ అంతా పోతుంది, టోటల్ డల్, మా అమ్మాయి పెళ్లి చేయలేదా, వెంటనే ఆ స్ట్రెస్, వెంటనే హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉన్న అమ్మాయికి ఫోన్ చేయడం, లేదా ఇంట్లో ఉంటే కనుక వేసుకున్నా వాసుకొని ఫోటో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. జనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళ కోసం బతుకుతాను అది చెప్తున్నాను, దయచేసి పక్క వాళ్ళ కోసం బతకద్దు, అందులో ఈ ఏజ్లో అసలు బతకూడదు. అసలు ఇప్పుడు 2019-20లో ఉన్న మనకి పక్క వాళ్ళ మీద బతికే అవకాశం, పక్క వాళ్ళ కోసం బతికే అవసరం లేదు. ఎందుకు చెప్పమంటారండి, అన్నం తినాలి అనుకుంటే స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, బయటకి వెళ్ళాలంటే ఓలా ఉంది, ఊబర్ ఉంది, అసలు సినిమా కావాలంటే బుక్ మై షో ఉంది. మీరు చెప్పండి సార్ ఏది లేదో, మీకు హైదరాబాద్లో ఎవరు డాక్టర్లు కావాలో లిస్టు కొడితే వస్తుంది, అదే డాక్టర్లు ఏదైనా వస్తుంది. సో ఇవాళ సమాచార సాంకేతిక రంగంలో విప్లవంలోకి మనం వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత పడికట్టు పదాలతోటే ముడిపెట్టేసుకుని మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే జీవితాన్ని కొంచెం దుర్భరం చేసుకుంటాం. దానికి వాడాల్సినది ఏంటంటే విజ్డమ్, విజ్ఞతను వాడవలను దర్శాలను.